ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఎందుకంటే ఇలాంటి పథకాలు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు మనకు. మళ్ళీ మా వ్యవసాయానికి రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా, ఈ 5 లక్షల రైతు బీమా, ఇలాంటి అపాయం జరిగినా గానీ ఇలాంటి పథకాలు ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు. తర్వాత కూడా మళ్ళీ ఇదే మన కేసీఆర్ గారే దేశకనేత కూడా కావాలని కోరుకుంటున్నాము. టిఆర్ఎస్ బీఆర్ఎస్ లో పెట్టిన కేసీఆర్ తోటి ఖచ్చితంగా అవుతుంది. తను అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాడు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ గా మారి ఖచ్చితంగా దేశకనేత కూడా అవ్వాలని మా తెలంగాణ ప్రజల కోరిక అది. ఈ కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తాయంటారు కదా కొంతమంది. ఏ ప్రభుత్వం రాదు ఈ తెలంగాణ మన కేసీఆర్ పార్టీ తప్ప ఇలా ఏ పార్టీ కూడా మళ్ళీ అధికారం రాలేదు కూడా రాదు కూడా. ఇక్కడ మంచి పరిపాలన ఉన్నది మాకు. ఇప్పుడు ఈ మధ్యనే ఒక 15 రోజుల క్రితం ఈ తొండాకు నుంచి మా ఉదాహరణ రోడ్ కరెక్ట్ లేకుండే ఈ రోడ్ ఇప్పుడు ఒక 1 వారం రోజుల రోడ్ కంప్లీట్ చేసి ఎలా అంటే రోడ్ మినిమం ఒక NH7 లాంటి మజబూతి పోసి రోడ్డుని మేము అడిగినందుకు మాకు వెంటనే సహకరించి ఈ రోడ్డు కూడా పోయించడం జరిగింది. ఈ మధ్య 15 రోజుల క్రితం ఇప్పుడు రాకపోకలు ఎన్నో రాకపోకలు బంద్ ఉండే ఇంత ముందు ఈ రోడ్ కరెక్ట్ లేనప్పుడు ఇప్పుడు మంచి రోడ్ అయింది. ఇప్పుడు మినిమం తొండకు నుంచి ఇటు మికాల్పూర్ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఆర్మీ రోడ్ అంటే వాళ్ళకు ఎంతో దగ్గర సౌలభ్యంగా ఈ రోడ్ నుంచి వెళ్తున్నారు.